Respected Sub-Inspector of Police saravakota, where you are, sir, on the dais. Andariki namaskaram andi. Palmodo Navateja school Palmodo varshik utsavaniki vachesina parents andariki, teachers ki, pillalaki andariki. Good morning, andariki namaskaram. Oka school success avali ante daniki main reason aa pillalaki discipline nerpe aa teachers. Teachers andaru mundu mukhyanga edaina school success avalaina pillalaki manchi peru raavu. Pillalu eppudikaina manchi position lo undalanna school ki peru raavalanna mundu discipline నేర్పేది మాత్రం టీచర్లే ముందు. ముఖ్యంగా పిల్లలకి నేర్పాల్సింది చదువు కాదండి, సంస్కారం. ఆ సంస్కారాన్ని చాలా ఎక్కువ, అంటే చదువు కన్నా సంస్కారానికి ఎక్కువగా వాల్యూ ఇచ్చి టీచర్స్ ఆ పిల్లలకి మంచి బుద్ధి నేర్పాలని ముఖ్యంగా టీచర్స్ని కోరుకుంటున్నారండి. నెక్స్ట్ థింగ్ తల్లిదండ్రులకు చెప్పాల్సింది ఏంటంటే, ఒకప్పుడు టీచర్స్ స్కూల్కి పిల్లల్ని పంపించారు అని అంటే స్కూల్లో పిల్లడు తప్పు చేయడానికి భయపడేవాడు. ఎందుకంటే ఏమో నన్ను మా మాస్టర్ కానీ టీచర్ కానీ కొట్టేస్తారేమో, నేను హోంవర్క్ చేయకపోతే నాకు పనిష్ చేస్తారేమో, లేకపోతే మోకాల మీద నిల్చోబెడతారేమో, చేతుల మీద అంటే మండలు ఎరగొట్టేస్తారేమో, అలాంటి భయం మీద చదువుకొని వచ్చిన వాళ్ళు మేము పైకి. ఇప్పుడున్న పేరెంట్స్ అయితే మాత్రం అంటే ఒకవేళ వాళ్ళు పాడైపోతున్నారు, ప్రేమ ఎక్కువై ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమైనా చెడిపోతున్నారంటే కారణం మాత్రం మెయిన్గా తల్లిదండ్రులు అండి. ఎందుకు అంటే వాళ్ళు ఏదైనా స్కూల్లో మా వాళ్ళకి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే, పిల్లలు ఏదైనా పని టీచర్స్ ఏమైనా పనిష్ చేస్తే ఫస్ట్ హర్ట్ అయ్యేది పేరెంట్స్. దాన్ని పట్టుకొని టీచర్స్ కూడా చాలా అంటే ఎలా ఉందంటే వాళ్ళు కనీసం పిల్లలు తిట్టడానికి కూడా భయపడే రోజుల్లోనే ఉన్నాం మనం. దానివల్ల మెయిన్ ఎక్కువగా పిల్లలు పాడైపోతారు. దయించి టీచర్స్కి మన పిల్లలు బాగుపడాలంటే టీచర్స్ కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలు అనే వాళ్ళకి పనిష్ అంటే మరీ రూట్ పనిష్మెంట్ కాదు, కనీసం భయమైనా చెప్పించే స్వేచ్ఛ మీరు టీచర్స్కి ఇస్తేనే మన పిల్లలు అనే వాళ్ళు బయటకు వస్తారు. దయించి ఆ తల్లిదండ్రులు మాత్రం టీచర్స్కి కోఆపరేట్ చేయండి, దయించి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు టీచర్స్ పనిష్ చేసినప్పుడు ఇంటికి వచ్చి ఏదో వాళ్ళు ఒకటికి రెండు చెప్పేస్తారు, దాన్ని మనం ఇంకా ఎక్కువ చేసి టీచర్స్ మీద పడతాం. ఆ టీచర్స్ని కొద్దిగా ఎందుకంటే మా పిల్లలు కొడుతున్నారు అని అనడం, అలాంటి వాళ్ళు ఏంటంటే పిల్లలకి ఉన్న అదే చదవాలి, భయం మీదైనా చదవాలనే ఇది పోతుంది. దయించి మరీ పిల్లల్ని అంత మరీ టీచర్స్ వాళ్ళని వెనకేసుకొని రావద్దు. ఎప్పటికైనా మా వాళ్ళు టీచర్స్ మనం ఎలాగ భయపెట్టినాం, పేరెంట్స్ని భయపెట్టినాం, ఆ టీచర్సే కొంచెం భయపెట్టైనా వాళ్ళని చదివించగలరు. కాబట్టి వాళ్ళకి కోఆపరేట్ చేయండి. నెక్స్ట్ ఎంతమంది స్టూడెంట్స్ని ఎంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్కూల్ మెయింటైన్ అవుతుందంటే దానికి ఈ స్కూల్ యాజమాన్యము ఆ ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ మీరండి, ప్రిన్సిపాల్ గారు వల్ల ఇది ఎంత పైకి వచ్చిందో నేను అనుకుంటున్నాను. నేను వచ్చిన తర్వాత అంటే మా సిబ్బంది పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు, వాళ్ళు చెప్పడం ఏంటంటే అంతా మన ప్రిన్సిపాల్ సార్ బాగా చూసుకుంటారండి పిల్లలందరినీ, ఆయన వచ్చిన తర్వాత స్కూల్ బాగా డెవలప్ అయింది అనేసి మా స్టాఫ్ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదే మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ థింగ్ యాజమాన్యానికి చెప్పాల్సింది ఏంటంటే, నా నుంచి మీకు ఎటువంటి సమస్య వచ్చినా పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ టీచర్స్కి కానీ యాజమాన్యానికి కానీ ఎటువంటి సమస్య వచ్చినా అన్ని విధాలుగా నేను కోఆపరేట్ చేస్తానని, నేను ముందుంటానని, నా సహా సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ముఖ్యంగా